జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి దీనికి సంబంధించి పేద రైతుల భూమి, ప్రభుత్వ భూమి దాదాపు 3 కోట్ల విలువ చేసేటువంటి భూమి ఎవరు కాజేయాలనేటువంటి ఆలోచన చేశారు. ఎవరు అసలు అర్జీ తీసుకెళ్లారు, ఆ అర్జీ వెనక ఉన్నటువంటి కుట్రదారులు ఎవరు, ఎవరు అర్జీ తీసుకువెళ్తే మంత్రి దాని మీద సంతకం పెట్టి దాని మీద పరిహారం చెల్లించండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చాడు. ఈరోజు కొంతమంది చెప్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత దానికి సంబంధించి చూచి ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఎగ్జామిన్ చేయమని రాశాడు అని చెప్పి, మంత్రిగా పనిచేసేటువంటి వ్యక్తికి దరఖాస్తు ఫారానికి డిఫామ్ పట్టాకి సిజిఎఫ్ఎస్ ల్యాండ్కి తేడా తెలియలేదంటే ఇటువంటి వ్యక్తి మనకి దౌర్భాగ్యం మంత్రులుగా పనిచేసేటువంటి పరిస్థితి. కాబట్టి చూసిన వెంటనే అవి నకిలీ డాక్యుమెంట్లు అని చెప్పి అర్థమైన వెంటనే వాటి గురించి పట్టించుకోకుండా ఏదో ఒక విధంగా పరిహారం కాజాలనేటువంటి దాని వెనక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అని చెప్పి తెలుసుకోవడానికి ఈరోజు ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. అయితే బహుశా ఎప్పుడూ లేనటువంటి విధంగా జిల్లా కలెక్టర్ గారు ముత్యాల రాజు గారు ఈరోజు అధికార పార్టీకి సంబంధించి, అధికార పార్టీ నాయకులకు సంబంధించి పిఏగా వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్నాడు తప్ప జిల్లా కలెక్టర్గా వ్యవహరించేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు జిల్లా కలెక్టరేట్ మీద, జిల్లా కలెక్టర్ గారి మీద గౌరవం ఉంది. వ్యక్తిగా ఒకవేళ ముత్యాల రాజు లాంటి వ్యక్తి ఈరోజు జిల్లా కలెక్టర్గా ఈ జిల్లా కలెక్టరేట్ యొక్క పరువు ప్రతిష్టలు దెబ్బతీసేటువంటి విధంగా, నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కలెక్టరేట్ మీద ఒక మాయనటువంటి మచ్చ వేసేటువంటి విధంగా, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎంతోమంది కలెక్టర్లు పనిచేశారు. నెల్లూరు జిల్లాలో శంకరన్ గారు పనిచేశారు, సుజాతారావు గారు పనిచేశాడు, కే రాజు గారు పనిచేశాడు, జనతుసేన్ గారు పనిచేశాడు. అటువంటి వ్యక్తులు పనిచేసి పేదలకు సంబంధించినటువంటి వాటి గురించి ఆలోచన చేశాడు తప్ప ఈరోజు అవన్నీ ఏమి పట్టకుండా ఈ జిల్లాకు సంబంధించి మరుగుదొడ్లలో విపరీతమైనటువంటి కుంభకోణాలు జరిగి మరుగుదొడ్లకు సంబంధించి అందరూ తినేస్తామంటే, మరుగుదొడ్లకు సంబంధించి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతుంటే, నిధులు దుర్వినియోగం అవుతుంటే జిల్లా కలెక్టర్ గారు మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా జిల్లాలో పచ్చరంగు బ్యానర్లు వేసుకుని జిల్లాను నెంబర్ 1లో నిలిపాను అని చెప్పిన ప్రకటించుకోవడం జరిగింది. ఐఏఎస్లో 1 ర్యాంక్ సాధించాడు. మేమందరం అనుకున్నాం ఈ జిల్లాను కూడా 1 ర్యాంకులో నిలుపుతాడని చెప్పారు. అయితే ఈరోజు ఆ విధంగా కాకుండా ఎస్సీలకు సంబంధించి కానీ, ఎస్సీలకు సంబంధించి కానీ, బీసీలకు సంబంధించి కానీ, మత్స్యకారులకు సంబంధించి కానీ, ఏ వర్గానికి సంబంధించి కూడా ఈరోజు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేవు. ఈ జిల్లా కలెక్టర్ గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితి మేము అడుగుతున్నాం, నీ ఐఏఎస్ని ఎవరు తీసేయలేరు, ఎందువల్ల నువ్వు అధికార పార్టీ నాయకులకో మరొకరికో కొమ్ము కాచి ఈరోజు రెవెన్యూకి సంబంధించి విఆర్ఓలు పాపం సర్టిఫికెట్లు ఇస్తే పసుపు కుంభకోణంలో అసలైనటువంటి ఎవరైతే తినేశారో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులను పక్కన పెట్టి విఆర్ఓలను సస్పెండ్ చేయడం, మరుగుదొడ్లు కుంభకోణం జరిగితే మరుగుదొడ్లకు సంబంధించి కుంభకోణంలో కింద స్థాయి అధికారులు ఇబ్బంది పెట్టడం, ఈరోజు పాపం వాళ్ళు ఆ కుటుంబాలు ఎంత మనోవేదన గురవుతున్నాయో అర్థం కాకుండా ఈరోజు కేవలం ఏదో ఒక విధంగా నేను అధికార పార్టీతో ఉంటే జిల్లా కలెక్టర్గా కొనసాగిస్తున్నటువంటి ఆలోచన తప్ప ఐఏఎస్ అనేటువంటి ఒక లక్ష్యంతో, ప్రధానమైనటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి ఈ విధంగా ఈరోజు ప్రవర్తించడం అనేటువంటిది సిగ్గుచేటు. అందుకనే జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం, అయ్యా మీరు కనుక కొద్ది రోజులు ఈ జిల్లాలో కనుకుంటే జిల్లా కలెక్టరేట్ మీద ఉన్నటువంటి జాతీయ జెండా కూడా తీసేసి తెలుగుదేశం పార్టీ జెండా స్థాపించేటువంటి విధంగా ఉన్నారు. ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఉన్నటువంటి ఎర్ర రంగు తీసేసి పసుపచ్చ రంగు పూసే విధంగా తయారవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మిమ్మల్ని కోరుకునేది, మీరు ఎన్ని రోజులున్నా సరే జిల్లాకు సంబంధించి, జిల్లా ప్రజల సమస్యల గురించి, జిల్లా సమస్యల గురించి గుర్తించండి, జిల్లా ప్రజల మనోభావాలను గౌరవించండి అంతే తప్ప ఆ విధంగా కాకుండా మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు వంతపడతాను, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి కుమ్మక్కై వాళ్ళు చెప్పినటువంటి విధంగా ప్రవర్తిస్తాను అని అంటే, వాళ్ళ వ్యక్తిగత సహాయుడిలాగా ప్రవర్తిస్తాను అంటే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతే మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక ప్రధానమైనటువంటి పాత్రలో ఉండి ఈరోజు మీరు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. అయినా సరే జిల్లా కలెక్టర్ అంటే ఆ స్థానం మీద గౌరవం ఉంది కాబట్టి, కలెక్టరేట్ మీద గౌరవం ఉంది కాబట్టి ఈరోజు మీరు చేసినా చేయకపోయినా, మీరు వాళ్ళకు కొమ్ము కాసినా, ఎక్కడికక్కడ అదిమి పెడుతున్నా, ఏమీ బయటకు రాకుండా చూస్తున్నా, ఆ గౌరవం ఆ స్థానం మీద ఉండేటువంటి, ఆ కుర్చీ మీద ఉండేటువంటి గౌరవంతో ఈరోజు శాసనసభ్యుడిగా నేను వచ్చి, అయ్యా రైతులకు అన్యాయం జరిగింది, వాళ్ళకి సంబంధించినటువంటి పలహారాన్ని కొంతమంది కాజేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి దాని మీద మీరు ఏదన్నా చిత్తశుద్ధి ఉంటే, మీరు చేయగలిగితే మీరు చేయండి అని చెప్పి ఈరోజు దానికి సంబంధించినటువంటి అర్జీలు సమర్పించడం జరిగింది. జిల్లా కలెక్టర్ మీద కంటెంప్ట్ కేసులు వేసాం చాలా సందర్భాల్లో. జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి ఆ ఉత్తర్వులకు భిన్నంగా ఈరోజు ఆదేశాలు ఇచ్చేటువంటి పరిస్థితి, ఇంత దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి ఎక్కడా చూడలేదు. నిన్న మత్స్యకారుల గ్రామానికి వెళ్తే వాళ్ళు చెప్పారు, మీరు కావాలంటే ఎంత పెద్ద స్థాయిలో ఒత్తిడి తెచ్చినా మీరు చెప్పిన పనులు నేను చెయ్యను అని చెప్పి మాట్లాడాలి అని చెప్పి పాపం అక్కడికి వెళ్ళినటువంటి 400 రూపాయల మత్స్యకారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఏ ఒక్క సమస్య పరిష్కరించకుండా నిద్రలేసి తిరిగినట్టుగా నటిస్తూ ఈ ప్రాంతానికి సంబంధించి, ఈ జిల్లాకు సంబంధించి మీరు వచ్చిన తర్వాత జరిగినటువంటి పురోగతి చెప్పండి స్కాములు తప్ప
పసుపు స్కాము, మరుగుదొడ్ల స్కాము, మరొక స్కాము, మరొక స్కాము ఉంటే దాన్ని నెంబర్ వన్ గా నేను నిలిపానని చెప్పని చెప్పుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి పేదవాళ్ళకి సంబంధించి మీరు ఎన్ని రోజులు ఉన్నా సరే జిల్లా కలెక్టర్గా మాకు అభ్యంతరం లేదు, కానీ పేదవాడికి సంబంధించి న్యాయం చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం.